హలో వెల్కమ్ టు ఇట్స్ మీ శేఖర్ ఫ్రెండ్స్ సంక్రాంతి పండగ అయిపోయిందండి భోగి సంక్రాంతి కనుమ మా సంక్రాంతి ఎలా జరిగింది అనేది ఈ చిన్న వీడియోలో మీకు చూపించబోతున్నానండి వీడియో పూర్తిగా చూడండి బోలెడ్ సందడలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి భోగి రోజు సాయంత్రం భోగి పండ్ల సందడి ఇంకా సంక్రాంతి రోజు అమ్మవారి పూజతో సహా మొత్తం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇదిగోండి చూశారు కదా భోగి రోజు అయితే ముగ్గులేసేసాము కొంచెం ఊరెళ్ళి రావడం వల్ల లేట్ అయింది అందుకే సింపుల్గా వేసేసాము ఇక మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటలకి భోగి మంటల కోసం అదిగోండి ఇంట్లో పాత చెక్క ముక్కలన్నీ తీసేసుకొని తేజస్వి బయలుదేరింది ఆల్రెడీ ఇంటి పక్కన వాళ్ళు వేసేశారు భోగి మంట మేము ఇదిగోండి ఇక్కడ రెడీ అయిపోయింది భోగి మంట ముందు రోజే క్లీన్ చేసేసి మా ఇంటి దగ్గర అందరూ మంచిగా ముగ్గులేసి మంట కోసం రెడీ చేశారు భోగి మంట సందడిని నేను లైవ్ కూడా ఇచ్చాను చాలా మంచిగా ఎంజాయ్ చేశాము అందరం భోగి మంటకి వేయడానికి చెక్కలు తెచ్చింది కానీ దగ్గరికి వెళ్లకుండా తేజస్వి అయితే చాలా భయపడిందండి దూరం నుంచి దూరం నుంచే ఆ చెక్కలన్నీ విసిరేయడము బాగా సెగ వచ్చేసింది అందుకోసం అని చూసారా అలా దూరంగా విసిరేసింది లైవ్లో అయితే నేను భోగి మంటలు మొత్తం నేను చూపించేసానండి ఇదిగోండి ఇట్లా చేసి ఆ మంట చుట్టూతా తిరిగాము ఏదో కొంచెం పాటలు పాడుకొని అట్లాగే ఎంజాయ్ చేసేసాము భోగి మంటల తర్వాత ఇక ముగ్గులో పెట్టడానికి పేడతోటి గొబ్బెమ్మలు చేస్తున్నారండి దీపికా తేజస్వి ఎవ్రీ ఇయర్ అయితే మంచిగా ఎక్కువ పెట్టేవాళ్ళము ఈసారి ఎక్కువ కుదరలేదు భోగి రోజు పొద్దున్నే భోగి మంట అయిపోయిన తర్వాత అదిగోండి చక్కగా పేడతో గొబ్బెమ్మలు చేసి ముగ్గులేసి బొట్లు పెట్టి గుమ్మడి పువ్వు పెట్టి తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ తల్లి గొబ్బెమ్మ ఏమో పెద్దగా ఉంటుంది పిల్ల పిల్లగొబ్బెమ్మేమో చిన్నగా ఉంటుంది దాని మీద అవి పెట్టేసేసి చక్కగా పూలతో అలంకరించి పసుపు కుంకుమలు పెట్టి ఇంకా ముగ్గులో మేము రేగిపళ్ళు కూడా వేస్తామండి ఈ గొబ్బెమ్మలు పెట్టి రేగిపళ్ళు పూలు పసుపు కుంకుమ కూడా వేస్తాము ఇంకా చాలామంది ఆకు గురిగా గురిగాకు అన్న అని ఏదో అన్నారండి అది కూడా వేస్తారు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా మేమైతే ఇంతేనండి అదిగోండి గొబ్బెమ్మలు పెట్టేసేసి రేగిపళ్ళు పసుపు కుంకుమ ఇంకా అగరబత్తులు పెట్టేసేసి నమస్కారం చేసుకుంటారు పిల్లలు ప్రతి సంవత్సరం దీపు తేజస్వి అయితే మంచిగా చేసి పెడతారు గొబ్బెమ్మలు ఇగోండి అట్లాగా భోగి రోజు ముగ్గులు గొబ్బెమ్మలు భోగి మంటలు అయిపోయింది దాని తర్వాత ఇక భోగి మంటలు అయిపోయాక బొగ్గులు అన్నీ బాగా వస్తాయి కదండీ వాటిల్లో నీళ్ళు కాచుకొని ఆ నీళ్లు పోసుకొని స్నానం చేయాలి అంటారు కదండీ అని చెప్పేసి నీళ్ళు మా ఇంటి పక్కన రాని ఇలా పెట్టేసింది చక్కగా అందరికీ తనే మంచిగా నీళ్ళు కాచి ఇచ్చింది అనమాట ఈ నీళ్లు తీసుకొని స్నానం చేసి రెడీ అయ్యాము ఇక సాయంత్రం మా ఇంటి వాళ్ళ పాప పునర్వికి పళ్ళు ఇంకా అందరం అక్కడ చేరాము నేను కొంచెం లేట్గా వెళ్ళాను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫంక్షను అదిగోండి భోగిపళ్ళు పోసుకోమంటే రానని సైకిల్ వేసుకొని తిరిగి బాగా సతాయించింది చూడండి ఎంత మొండి చేసిందో కూర్చోబెట్టడం చాక్లెట్ ఇయ్యం ఒక ఇద్దరు పోయడం మళ్ళీ తను లేచి పారిపోవడం ఇదే సందడి జరిగింది ఆ రోజంతా ఆ భోగిపళ్ళ ముచ్చట కూడా ఒకసారి చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో కదండి పిల్లలుండి ఇలా భోగిపళ్ళు పోస్తే మనము పెద్దవాళ్ళమేమో స్నానం చేసేప్పుడు రేగిపళ్ళు కొన్ని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలి అని చెప్తారండి అమ్మ వాళ్ళు చిన్నపిల్లలకేమో ఇలా భోగిపళ్ళు పోసేసి వాళ్ళకి దిష్టి అంతా పోవాలి వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పేసేసి ఇలా పోస్తారట అదిగోండి చూడండి ఎంత అల్లరి చేసేసిందో బాగా అల్లరి చేసింది పునర్వి ఇట్లా అందరం కలిసి తనకి భోగిపళ్ళు పోసాము చూడండి చూడడానికి ఎంత క్యూట్గా అమాయకురాల్లాగా కనిపిస్తుందో కానీ చాలా చాలా తెలివైన అల్లరిపిల్ల పునర్వి ఆ తల మీద వేసిన అక్షంతలు ఇవన్నీ తీసేస్తుంటే ఊరుకోవట్లేదని చూడండి ఇలా ఇలా చేసేసి అన్నీ దులిపేసుకోవటం మాట్లాడితే పారిపోవటం మేము తీసుకొచ్చి కూర్చోబెట్టడం అసలు నిజంగా అల్లరి అల్లరిగా సరదాగా సందడిగా సాగిపోయింది ఈ భోగి పళ్ళం వచ్చట అయితే చూడండి ఎంత అసలు ఎన్ని వేషాలు వేసిందంటే బాగా అల్లరిపిల్ల ఈ భోగిపల్ల సందడి తర్వాత సంక్రాంతి ముగ్గులేసామండి చూశారు ఆల్రెడీ సాయి వచ్చేసేసి ఎంత అల్లరి చేశాడో ఆ వీడియో కూడా మీరు చూసే ఉంటారు ఇక తర్వాత నా పండగ సందర్భంగా నా ఛానల్ మాంటైజేషన్ అయిన సందర్భంగా గురజాల శ్రీ పాత్పాటేశ్వరి అమ్మవారికి చీర పెట్టి పూజ చేయించుకున్నామండి ఇదిగోండి సంక్రాంతి రోజు అమ్మవారికి చీర పసుపు పూలు కుంకుమ గాజులు అన్నీ పెట్టేసేసి పూజ చేయించుకున్నాము

ఇలా మా సంక్రాంతి సంబరాలు అయిపోయినాయండి బాగా చేసుకున్నాము ఇంకా కనుమ రోజు గాలి పట్టాలు ఎగరేయడము ఇవన్నీ చేశాము కాకపోతే వీడియో తీయడం కుదరలేదు ఇట్లా సంక్రాంతి పండగ సందడి సందడిగా దీపు కూడా రావడం వల్ల మంచిగా హ్యాపీగా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్స్ మీ రేవతి శేఖర్ నాకు తెలిసింది మీకు చెప్పాను థ్యాంక్ యూ